గడప గడపలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కేసుని నాని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు అపహాస్య భావం ఉందన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా 1వ తేదీన పెన్షన్ పంపిణీ వచ్చేది, కానీ చంద్రబాబు తన కోటరీ ద్వారా వాలంటీర్ వ్యవస్థని దెబ్బతీశారని దుయ్యబట్టారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్న కూటమికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేసుని నాని. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని అట్లాగే దాదాపు 48 నెలలు దాదాపు 58 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది, కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా. ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు. నాడు ఈ రోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చినా నీళ్ళు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకో ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్లే వాళ్ళం. ఈ రోజు జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పిన హేళన చేసే వాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఎల్ల పట్టాలి. పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి కానివ్వండి, గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక అపోహ,